వివరాలు చూస్తే హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ దసరా. దసరా అంటే 10 తలలు నాశనం చేయడమని అర్థం. శ్రీరామచంద్రమూర్తి సీతాపహరణ గావించిన, రావణాసురుని 10 తలలు నరికి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా దీన్ని వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇదే కాకుండా మరో విధంగా కూడా దసరా పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దైత్య వంశానికి ఆశాదీపంలా జన్మించిన మహిషాసురుడు బ్రహ్మదేవుని కోసం 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు. దానికి బ్రహ్మ, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు, జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు, ఇది విడిచిపెట్టి మరే ఏ వరమైనా కోరుకో అన్నాడు. దానికి ఒప్పుకున్న మహిషుడు, సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు, కనుక ఆ పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించాడు. బ్రహ్మదేవుని వరాల వల్ల మహిషాసురునికి గర్వం పెరిగిపోయి దేవతలను ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపంగా జన్మించింది. శివుని తేజం ముఖముగా, విష్ణు తేజం బాహువులుగా, బ్రహ్మతేజం పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలం, హిమవంతుడు సింహం వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో 10 రోజుల భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరపు సైన్యాన్ని సంహరించి 10వ రోజు మహిషాసురునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహరూపము, మానవ రూపంతో భీకరంగా పోరాడి చివరకు తిరిగి మహిషి రూపంలో దేవి చేతిలో హతుడయ్యాడు. ఈ విధంగా అప్పటి నుంచి మహిషిని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలు జరుపుకుంటున్నారు. మరి మహిషాసురమర్దిని 9 రోజుల పూజలు ఎలా మొదలయ్యాయో తెలుసుకుందాం. కృతయుగాన సుకేతుండు అనే రాజు తన జాతులచే రాధ్యభ్రష్టుడై భార్యతో అడవులు తిరుగుతూ కష్టాలను అనుభవిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ రాజుకు అంగిరసుడు అనే ఋషి అమ్మవారిని పూజిస్తే మంచి జరుగుతుందని చెప్పి నవరాత్రి పూజా విధులను ఉపదేశించాడు. అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరలా తన ఐశ్వర్యాన్ని పొందాడని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. ఈ కథను బట్టి ప్రజలు దుర్గా, లక్ష్మి, సరస్వతి వీరిలో ఒక్కొక్క దేవిని 3 దినములు పూజిస్తారు. ఈ 9 రాత్రుల్లో దేవతలను పూజించడానికి వీలు కాని పక్షంలో చివరి రోజైన నవమి నాడు పుస్తకాలను పెట్టి కల్ప విధి ప్రకారం పూజిస్తారు. అలా పూజించినందుకే ఆ రోజును మహానవమి అని అంటారు. అలా పూజించడాన్ని సరస్వతి పూజ అని, ఆయుధాలను పెట్టి పూజిస్తే ఆయుధ పూజ అని అంటారు. దసరా పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహభరితంగా జరుపుకుంటారు. తెలంగాణ ప్రజలు దసరా సమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. నవరాత్రి మొదటి రోజు నుండి 9 రోజుల పాటు బతుకమ్మను పూలతో అలంకరించి స్త్రీలంతా ఒకచోట చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తారు. ఈ బతుకమ్మ సంస్కృతి కేవలం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. 9 రోజులు బతుకమ్మను 9 పేర్లతో పిలుస్తారు. ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అనే పేర్లతో పిలుస్తారు. అటు ఆంధ్రప్రదేశ్లో 9 రోజులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అమ్మవారు 9 రోజులు 9 అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. దసరా పండుగ నాడు ఒకరికి ఒకరు జమ్మి ఆకులను ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతారు. విజయదశమికి జమ్మి చెట్టుకు అసలు సంబంధం ఏమిటో తెలుసుకుందాం.
పాండవులు అరణ్యవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై భద్రపరిచారు. వారు తిరిగి వచ్చే వరకు ఆ ఆయుధాలను జమ్మి చెట్టు భద్రంగా కాపాడిందని చరిత్ర. జమ్మి చెట్టు ఆకులు మానవులకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుతుందని ప్రతీక. అందుకే దశమి నాడు జమ్మి ఆకులను ఇచ్చి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. ఇక దశమి నాడు పాలపిట్టను సైతం దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో పాలపిట్టకు అత్యంత ప్రాధాన్యం ఉంది. దసరా రోజున పాలపిట్టను చూడడం అనాదిగా వస్తున్న ఆచారం. ఎప్పుడో గాని కనిపించని ఈ అరుదైన పక్షి విజయదశమి నాడు ఖచ్చితంగా దర్శనమిస్తుంది. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను శుభాలకు విజయాలకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడడాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా శుభ సూచకంగా భావిస్తారు. ఈ సంప్రదాయం వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా పాలపిట్ట కనపడిందట. అది కూడా విజయదశమి రోజు కావడం గమనార్హం. నాటి నుంచి పాండవులకు అన్ని విజయాలే సిద్ధించాయని చెబుతారు. ఆ తరువాత విజయదశమి రోజున మగవాళ్లు అడవికి వెళ్లి పాలపిట్టను చూడడం అలవాటుగా చేసుకున్నారట. అలా ఈ సంప్రదాయం వచ్చిందని పెద్దలు చెబుతారు. For more updates, please subscribe 99 TV Telugu.